అందరికీ నమస్కారం. ఈరోజు పవనన్న ప్రజాబాట్లో భాగంగా మూడో డివిజన్లోని మధురా నగర్లో గడప గడపకి ఇంటి ఇంటికి పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అశేషమైనటువంటి స్పందన ప్రజల్లోంచి కలుగుతూ ఉంది. ప్రజలకి అనేకమైనటువంటి కష్టాల్లో ఇక్కడ ఎంతోమంది కూడా పెద్దలు చిన్నవారు అందరూ కూడా అక్కలు చెల్లెళ్ళు కూడా చెప్పడం జరిగింది. చాలా బాధాకరణ విషయం ఏంటి అంటే ఎవరైతే పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వారికి అందాల్సినటువంటి పింఛన్లు కట్ చేస్తూ ఉన్నారు. అయ్యా, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు ఉద్యోగం రావటం తప్ప నా కొడుకు ఉద్యోగం చేసుకుంటామంటే మాకు పింఛన్ కట్ చేస్తే మా పాటికి మేము ఇక్కడ బతుకుతా ఉన్నాం, నాకు భర్త కూడా లేడు, వితంతు పింఛన్ లేదు, వృద్ధాప్య పింఛన్ కూడా రానటువంటి పరిస్థితి అని చెప్పి ఒక అవ్వ చెప్పడం జరిగింది. అదేవిధంగా పేదలకు ఇల్లులు కట్టిస్తామని చెప్పి జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్తే ఏ ఒక్కరికి అర్హులైనటువంటి పేదలకు కూడా చాలామందికి మధురా నగర్ ప్రాంతంలో ఎన్నోసార్లు సచివాలయాలకి తిరిగి 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 కాళ్ళు అరిగిపోయా కానీ ఇల్లు రానటువంటి పరిస్థితి, నెల నెల 5,000 రూపాయలు బాడుగ కట్టుకుంటా ఉన్నామని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది మా పిల్లలకి స్కాలర్షిప్లు రానటువంటి పరిస్థితి, మేము ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాం, ఈ కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారినే ముఖ్యమంత్రి చేసుకుంటాం, రాష్ట్రం ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తారని చెప్పి ప్రజల నోటి నుంచే వస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క అశేషమైనటువంటి స్పందనతో ఈ యొక్క పవనన్న ప్రజాబాట ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వేడుకుంటా ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం మంచి పరిపాలన అందిస్తారు, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి. ఈరోజు అనేకమైనటువంటి అంశాల మీద రాష్ట్రంలో ఒకే ఒక గళం వినిపిస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఇప్పటి వరకు అందరూ ప్రజలు కూడా ఆయన పోయినసారి జగన్ రెడ్డి గారు ఒక అవకాశం ఉంటే ఇచ్చేశారు, కాబట్టి ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. ప్రతి ఒక్క ఇంటిని కలవాలా, ప్రతి ఒక్కరు ఆశీర్వాదం తీసుకోవాలా. ఏం ఎలక్షన్ లేవు కానీ వాస్తవం ఈ 3 సంవత్సరాల్లో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. మేము సలహాలు సూచనలు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, మంచి పరిపాలన అందరికీ అందించాలి. ఈ నెల్లూరులో కూడా జనసేన పార్టీకి ఒక అవకాశం ఉంది, అందరినీ చూశారు. నేను నిజాయితీగా పనిచేస్తాను, కష్టపడతాను, నేల మీద నిలబడే పనిచేస్తాను, మీ ఇంట్లో పెద్దలాగా వాస్తవంగా అందరికీ తెలుసు కరెంటు బిల్లు ఎలా ఉంది. ప్రతి ఒక్క విషయం ఒకటని కాదు సమస్య, ఎవరికి ఫైదా సమస్య ఉంది. అటువంటి ఎన్ని ఏమి లేకుండా రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, మంచి పరిపాలన పవన్ కళ్యాణ్ గారు అందిస్తుంది. అందరినీ మీరు చూసారు, రాజు గారి గుర్తు కూడా ఒక అవకాశం ఉంది, నిజాయితీగా పనిచేస్తుంది. పనిచేస్తుంది, కష్టపడుతుంది.
ఓటు అందరూ కూడా ప్రతి యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారిని అందరూ అభిమానిస్తారు. లాస్ట్ ఎలక్షన్ లో ఆశీర్వదించలేకపోతే ఈసారి ఓటు రూపంలోకి మారండి అందరూ. మీరు కూడా 10 మందికి చెప్పండి, ఎందుకంటే మనం కష్టపడతాం. ఆయన ఆశయాలు చాలా గొప్ప, ఆయన అంటే ప్రజలు బాగుండాలని తపన పడతాడు. ఈరోజు మనం గమనించండి, 3000 మంది రైతులు, తోలు రైతులు చనిపోతే ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే, ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బులు కష్టపడి రాత్రి మొగలు అటుపక్క సినిమాలు ఇటుపక్క రాజకీయం అన్ని విషయాలు చూసుకుంటా 3000 కుటుంబాలకి 1 లక్ష రూపాయలు లెక్కన 30 కోట్ల రూపాయలు ఆయన డబ్బులు ఇస్తా వస్తున్నారు. అన్ని విషయాల మీద అన్నిటి మీద వాస్తవంగా మిగతా ప్రతిపక్ష పార్టీలు చెప్పే జనసేన పార్టీ ప్రతి అంశం మీద నిజాయితీ గెలవెత్తుంది. రోడ్లు గుంతలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం అన్ని అంశాల మీద. ఈసారి మీరు కూడా దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ 2 హౌసెస్ లోపల 2 ఇల్లు మీరు బయటకు వెళ్తున్నారు కదా, ఉన్నారా? ఓకే, ఇది పట్టుకోండి, అయినా చూడండి దారిలో కొత్త కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి, మీరే కదా ఆశీర్వదించాల్సింది, మన యువతరం కోసమే కదా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది. ఇది తిరుగుతా ఉన్నాం ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గం మొత్తం తిరగాలంటే మనకు దాదాపు 1 సంవత్సరం దాటేస్తుంది. ప్రతి ఇంటికి ఎందుకు తిరుగుతున్నాం అంటే ఎలక్షన్ల కోసం కాదని వస్తుంది. ప్రజలు ఈ 3 సంవత్సరాల్లో ఎవరి స్థాయిలో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీ పక్కన నిజాయితీగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అందరూ ఆశీర్వాదం కావాలన్నా కష్టపడతాం, నిజాయితీగా నేల మీద నిలబడి పనిచేస్తాం, గాల్లో ఉండాలని కాదు ఆశీర్వదించారు. సిరీస్ పేరు ఏంటి, ఏం పేరు పెట్టి పైన ఉన్నారు చెప్పాను ఎందుకంటే నిజానికి పని చేస్తాను, అందరినీ చూస్తున్నారు, మార్పు అదే ఉంది. అది మన సిటీలో మొత్తం కావాలి, ప్రతి ఇంటికి నేనే తిరుగుతున్నాను. ఒక 1 ఇయర్ దాకాస్తుంది ప్రతి ఒక్కరితో ఫీల్డ్లో ఉంటేనే ఇక్కడి నుంచే మొదలు పెట్టాను. 3వ డివిజన్ నుంచి ఇది తిరుగుతా ఉన్నా, ఏ ఎలక్షన్ లేవమ్మా. కాకపోతే ఏంటంటే ప్రజలు 3 సంవత్సరాలు ఏమి ఇబ్బంది పడతారు, మా స్థాయిలో మేము ప్రజల దగ్గర నుంచి తెలుసుకుంటూ మేము చెప్పాల్సింది చెప్పుకుంటూ వస్తున్న పొరపాటును ఎత్తి చూస్తూ ఒక్కొక్క అడుగు ముందరికి వేసుకుని వెళ్తా ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను తెలియజేయాలి. ఒక ఆతృత పదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్న ప్రజాపతితో చేయాలి. అందరినీ చూశారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకసారి చూడండి. చెప్పండి, 2019లో నిలబడ్డాము, కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అందరూ
ఒక సైడ్ వెళ్ళి ఈరోజు సమాజంలో చాలా మార్పు వస్తూ ఉందన్న అందరూ కోరుకుంటా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని. మేము కూడా నిజాయితీ ఇక్కడ కష్టపడుతున్నాం, ఈ నెల్లూరు మొత్తాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుంటాం అందరం కలిసి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఢిల్లీ తిరుగుతా ఉన్నాను, అందరి అభిప్రాయాలు తెలుసుకుంటూ నేను చెప్పాల్సిన చెప్పే కష్టపడతా ఉన్నాను. అందరినీ చూస్తే పవన్ కళ్యాణ్ గారి పార్టీని కూడా చెప్పడం జనసేన పార్టీ విజయంతి కష్టపడుతుంది. అన్ని చూశారు నిజాయితీగా పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఢిల్లీ ప్రయత్నం అందరినీ చూశారు, సరే ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ గారు ఏమి పార్టీ అదే కూల్ చూసి ఫంక్షన్ ఏం జరిగిందంటే పెళ్లి అదే పెళ్లి కొడుకు ఇల్లా పెళ్లి కూతురు ఇల్లా అంటే పెళ్లి కొడుకు ఇల్లా అంటే అమ్మ లోపలికి వస్తా ఉన్నారు. కూర్చోండి కూర్చోండి అమ్మా, మాకు కూడా శాంతి ఉంటుంది కదా మీకు మాట్లాడుతుంది.
మజాయితీగా ఇంట్లో బిడ్డలాగా పనిచేస్తాం, కష్టపడతాం. ఆర్భాటాలు అక్క ఆశీర్వదించింది, అక్క ఆశీర్వాదం ఇస్తే నేను వచ్చాను. కష్టపడుతున్నాం అమ్మా, చూడండి అందరినీ చూశారు. మేము ఇంట్లో బిడ్డలని కష్టపడతాం, మజాయితీ పనిచేస్తాం. మాకు కరెంటు బిల్లులు కూడా ఇచ్చేసి మనం చేసుకుంటాం లెక్క. గ్యాస్ చేస్తుందంట. రేషన్ కార్డులో డిలేట్ అయిపోయినప్పుడు దాని ఆప్షన్ చూపిస్తా ఉంది. మీకేం రావు ప్రభుత్వం తరఫున? అమ్మఒడి కూడా వాళ్ళకి మీకు రేషన్ కార్డు లేదు, మీకు పింఛన్ లేదు, మీకు వచ్చే మీకు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళ సంపద వాళ్ళు కట్టుకుంటున్నారు. ఈ రోజు ఎవరు ఆ విధంగా చూసే తెలియదండి. అలాంటప్పుడు ప్రభుత్వం లేదు, పిల్లలకి ఎందుకు ఉంది? ఇన్నేళ్ళప్పుడు వచ్చినారు కదా వాళ్ళని నేను గెట్టింగ్ అడిగినానని నాకు అసలు మామూలుగానే నాకు పెన్షన్ లేదు. చూసావు సార్, ఆయన ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చచ్చిపోయినాడు. అప్పుడుది మౌడిది ఎత్తు సర్టిఫికెట్ తెమ్మన్నారు. అవన్నీ లేవు నాయన, అప్పుడు ఎత్తుకోపోయి పారేసి వచ్చేది కానీ కాగితాలు గీతాలు ఇచ్చేది లేదు అప్పుడు అని చెప్పి. లేకుంటే 60 ఏళ్ళు ఉండాలంటే ఆధార్ కార్డులో నింపి ఇంకా కొంచెం 2 సంవత్సరాలు నేను గెట్టింగ్ అడిగినాను. మీకు పెన్షన్ చేయాలంటే చామా చేయాలి ఏదన్నా గట్టిగా అడిగించిన. నేను 10 మంది పిల్లలు వంట చేసుకుని నా జీవన ఆధారం గడుపుకుంటున్నా. నా కొడుకు ఏదో వాడికి వాడి భార్య బిడ్డ కావాలంటే అక్కడ పోయి అడగండి, వీళ్ళందరూ అడగండి. నేను వంట చేసుకుని నా జీవన ఆధారం నేను వాడికి తీసుకొని ఒంటరిగా ఉంటా చేసుకుంటున్నా. నాకు ఈ రోజుకి పెన్షన్ లేదు 62 సంవత్సరాలు. ప్రభుత్వం అందరికి ఇస్తున్నాం ఎవరు ఇప్పుడు ఈ వాటికి గెలిచిన మా తొందరకు రమ్మను, మేము మాట్లాడతాం. గెలిచిన ఎవరు రమ్మని ఏందయ్యా మనం దోచుకొని మనం దాచుకుంటే ప్రభుత్వానికి రాజకీయంలోకి వచ్చేది బదిలీ పెట్టేదానికి రాజకీయంలోకి వచ్చేది ఫ్యామిలీకి 1 లక్ష రూపాయలు ఆయన సినిమాలు నటించి ఆయన సంతానం సంపాదన పెడుతున్నాడు. నేను చేస్తానమ్మా, నేను ఇప్పిస్తాను. మాత్రం ఉండడానికి ఇల్లు లేదు, నేను అడుగులుగా అప్పించిన పిల్లకాయలు ఇస్తే ఇచ్చే లేకపోతే లేవు. మేము బయటకు పోయి ప్రభుత్వం లేదు, ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రభుత్వం ఒకరు అంటారు మాకు ఏం చేయాలి. పిల్లలు ఇస్తారని వాళ్ళ సంసారాలు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కడతారంటే
వాళ్ళకి ఇక ప్రభుత్వంలో పెన్షన్ లేదంట, వచ్చేటివి ఏం ప్రభుత్వం కరెంటు బిల్లు వస్తే వాళ్ళు ఉన్నారు ఇంట్లో వచ్చారు సభలకు వస్తారు వాళ్ళు వేసి పెట్టుకుని పెంచుకుంటారు కరెంటు బిల్లు, ఆ కరెంటు బిల్లుకి వచ్చిన కూడా తెలుసు కేవలం. అందుకని మీరు ఉన్నాళ్ళు మీకు ఇంత బిల్లు వచ్చింది మీకేం రాదు రావాలి జగన్ అడిగి వస్తే బాగుంది. అందరికి నేను చూస్తాను అందరికి నేను చేస్తాను నా బిడ్డలు నా చెల్లెళ్ళు అన్నాడు. ఏం చేశాడు ఆయన చెల్లెళ్ళకి అప్ప చెల్లెళ్ళకి ఆయన అప్లై చేశాను ఆయన ఇస్తే కదా అన్నీపురంలో చెప్పండి పేరు బత్తల వెళ్ళి చావు జనాలు మళ్ళీ పడి సావాలి ఆయన్నే గెలిపించాలని ఆ విధంగా చేయాలి చేసేవాళ్ళు పాలన పిల్లలు వచ్చిన తర్వాత మున్నాళ్ళు లేదా తేడా అక్కడ చేసాడు రాజకీయ నాయకుడు ఇప్పుడు కూడా ఎంత ఇదైనా కూడా జనకి స్వాతంత్రం చేస్తాడు ఎప్పుడు పైకి రాడు ఇప్పుడు 3 సంవత్సరాలు నా తర్వాత ఇంకేం అవుతాడా అయిపోయింది ఇంకా అంత షాట్ ఇంకా జనాల్చిందే ఏదో నువ్వు తిను మమ్మల్ని కూడా బతికిచ్చాను నేను వచ్చిన ఉద్యోగంలోకి నువ్వు తినకుండా మాకు పెట్టాను మేము అనవు నువ్వు తిను మామల్ని బతికిచ్చు మా నోటి కాడది కూడా పెరుక్కొని నువ్వే తినాలంటే ఎంత వస్తుంది ఎంత మంది కడుపు పంట నేను నాచనం చేసేది మేము అట్నే స్థిరంగా మన పేరు ఉంటే వాళ్ళకేమి వాళ్ళకైనా ఉద్యోగం ఇంటికి ఇంకమ్ ట్యాక్స్ పడితే తల్లిదండ్రులు కేవలం బిడ్డలు వాళ్ళ కాపురాలు మిక్సీ ఉందా గ్రైండర్ ఉందా లైట్లు ఉన్నాయా ఏంటి ఎంక్వైరీ గాలి చల్ల గాలి కావాలి ఫ్యాన్ వేసుకోరా నా హోటల్ అంటే ఏసీలు పెట్టుకోరా రాసుకొని పోయి మన హోటల్ పెట్టుకోవడం ప్రభుత్వ సమయం అందరిని తవిడి తవిడి మా అక్క మా చెల్లెలు అన్నారే నువ్వు వచ్చి 3 ఏళ్ళు మేము ఆనే చెప్పలేదు మీరు ఆ వాకిట్లో పోయి చూడండి ఎవరైనా చూడండి మేము ఉండే రాజకీయ నాయకుడు ఎప్పుడైనా కూడా ఆయన రాజకీయ నాయకుడు కాదు మా కార్డులోనే ఉంది మాకు ఇల్లు ఉందని ఇప్పుడు ఆమెకు ఆరోశ్రీ కార్డు మాకు ఆరోశ్రీ కార్డు ఆరోశ్రీ కార్డు ఉద్యోగం ఉంటే కొడుకులకు ఆరోశ్రీ కార్డు రాదు ఇల్లు ఉంటే ఇంటి పేరు మన పేరుతో ఉన్నంత మంది అన్ని కూడా పెడతా ఇంట్లో మనం ఉంటాం మరి ఇంట్లో అంత ఊరు పెడతారు మనకి వాళ్ళు పెడితే మనం తింటాం హెల్త్ మరి ప్రభుత్వం దానికి ఆరోగ్యశ్రీ ఉంటే కదా వదిలేస్తారు వాళ్ళు వదులుతారా వదిలేస్తారు అమ్మని బయటికి అది అసలు సబాబే కాదు మంచి పాయింట్ చెప్తారు ఈరోజు ఈ విషయంలో మాత్రము మీరు మాట్లాడుకున్నా మాట్లాడతాం చూస్తారు కూడా మాకు ఇల్లు కావాలన్నా రాసుకున్నాను వచ్చిన కూడా పట్టేస్తారు కొంచెం ముందు మీరు గవర్నమెంట్ ఆటోమేటిక్ గా వచ్చింది అనుకో ఆ వచ్చిన కూడా పట్టేస్తారు లేదక్క మేము చేస్తాం అక్క మళ్ళా కూడా వస్తానండి వస్తా మళ్ళా కూడా నేను ఇక్కడ కాకుండా వచ్చి పర్సనల్ కలుస్తాను వస్తా అక్క.
హాయ్, మీ పేరేంటి? మీ పేరేంటి? లాస్యా. ఆ పేరేంటి? ఏం చదువుతున్నాను సార్? లాస్యా సెకండ్ క్లాస్. చూడండి, యోజ క్లాస్ గురించి గుర్తుపెట్టుకోండి. లాస్యం గురించి అన్ని ఇంటికి తిరుగుతా ఉన్నాం. ప్రజల యొక్క ఆలోచనలు మేము తెలుసుకుంటా ఉన్నాం. మేము చెప్పాల్సి కూడా చెప్తా ఉన్నాం. కష్టపడతాం తల్లి. చూడండి అమ్మా. ఏ పేరేంటి? శ్రీను. నమస్తే శ్రీను. నా పేరు కేతన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, మన యువతరం కోసం పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తారు, ఎంత కష్టపడతారు అనేది మీకు తెలుసు. సినిమాల పరంగా కాదు, నిజ జీవితంలో రాజకీయంగా అలాంటి నాయకుల్ని, ఇలాంటి యువకుల్ని మంచి యోధులుగా తయారు చేసేటటువంటి నేత పవన్ కళ్యాణ్ గారు. మన నెల్లూరుని బ్యూటిఫుల్గా మనం తీర్చిదిద్దుకోవాలంటే మీలాంటి అందరూ అడుగు బిగించాలి. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని, కేతన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. గుర్తుపెట్టుకో. నా పేరేంటో కేతన్ రెడ్డి. థ్యాంక్ యూ. ఆలోచనని సలహాలని మేము తీసుకుంటాం. నేను చెప్పగలేదు, నేను చెప్పలేదు. రిక్వెస్ట్ చేస్తున్నా ఖాళీ పడతాను. అందరినీ చూశారు పవన్ కళ్యాణ్ గారిని ఖాళీ చేస్తున్నారు. మమ్మల్ని ఒకసారి చూడండి. జాతి నిరంతరం నిలబడి పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళలాగా మాటలు చెప్పేవాళ్ళు కష్టపడి పనిచేస్తున్నాం. మనం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆయన గురికి నేను 2019 జనసేన పార్టీ పెట్టుకున్నాను. నన్ను నెల్లూరు సిటీలో పోటీ చేశాను. కానీ ఆ రోజు ప్రజలందరూ ఒక మూట కట్టినట్టుగా ఒకసారి వెళ్ళిపోయారు. ఈరోజు ఎవరైతే స్థాయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మన మాకంటే కూడా ఎక్కువ సామాన్య ప్రజానికి దగ్గరే తెలుసు అన్ని విషయాలు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఒకసారి మమ్మల్ని గుర్తించండి. మీకే పింఛన్ రాలేదంటే ఇంకెవరికి వస్తున్నట్టు మీరు పట్టారు. అని చెప్పాను కదా, ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సరే, ఇదే నా ఇల్లు గుర్తుపెట్టుకుంటా. మీరు లోపలికి పోతున్నారు, ఆ ఇల్లు కల్లా వాళ్ళది. ఓకే అక్క, పెట్టుకోండి. కేతన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఇంజనీరింగ్ కార్యక్రమాలు చేయాలన్నమాట. దాంతో భాగంగా మీ ఇంటికి వచ్చిన ఆలోచించండి, ఆశీర్వదించండి. పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలు అందరికీ కరతపు పెట్టేసి
చెప్పింది ఇంటింటి తిరిగే కార్యక్రమాన్ని స్వీకారం చేస్తాం, ఒక ఇంటికి వెళ్తా ఉన్నాం, ప్రజల యొక్క అభిప్రాయాన్ని అభిమతాన్ని తెలుసుకుంటూ మమ్మల్ని చూసారు, అందరినీ చూశారు, ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు కానీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. హాయ్, నమస్తే, నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇంటి తిరుగుతా ఉన్నా. ఏం ఎలక్షన్ ఉంది, కేంద్ర మధ్యలో ఆడవడంతో పాటు ఎందుకంటే ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గం మొత్తం ప్రతి ఇంటికి నేనే తిరగాలని నిర్ణయం తీసుకుని తిరగడం దాదాపుగా ఒక సంవత్సరం రోజు మారుతాం. ఈ మూడో డివిజన్ నుంచే మనం స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు మనం తెలుసుకుంటూ మనం దూరం నుంచి చూడటం వేరు, దగ్గరగా చూసినప్పుడు మనకు అర్థమయ్యేది మనం మంచిగా నెల్లూరుని బాగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు బాగుంటుంది. మీకు ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాస్తవంగా అన్నీ మీరు అప్డేట్లో ఉంటారు. మీ మొబైల్లో వాట్సాప్లో చూస్తుంటారు, ఫేస్బుక్లో చూస్తుంటారు, యూట్యూబ్లో చూస్తుంటారు. ఇదైతే కష్టపడుతూ ఉంటుంది, రాజకీయ ఉంటుంది. అసలు ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరు చెప్పండి, ఏం పేరు? శశికాంత్. ఏ పిల్లల పేరు అడిగినా నా పేరు వినోద్. సరే, జషికనా, ఎలా స్పెల్ చేయాలి చెప్పు, ఎలా పిలవాలి, ఎంత కష్టంగా ఉంది తెలుసా నీ పేరు పిలవాలి? జషిక. తర్వాత మందు పాటు వచ్చారని కదా మరి నన్ను కూడా బాయ్. ఇంటికి తిరుగుతున్నాం, ఏం ఎలక్షన్ లేవన్నా, కానీ ఎందుకు తిరుగుతున్నామంటే ప్రజలందరినీ చూశారు, ప్రతి ఇంటికి నేనే తిరుగుతున్నాను. ఈ నెల్లూరు మొత్తం మన సిటీ నియోజకవర్గం తిరగాలంటే మన నీరు మన క్లియర్ పడుతుంది. ప్రతి ఒక్కరితో నేనే మాట్లాడుతూ ప్రతి ఇంటికి నేనే వెళ్తున్నాను, ప్రతి గడపకి. ఎందుకంటే అందరినీ చూశారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో మాలాంటి మేమేంటంటే ఇంట్లో పెట్టలాగే కష్టపడతాం, నేల మీద నిలబడేవాళ్ళం. అంటే చెప్తున్నానమ్మా, మనం ఇక్కడ జనసేనలో ఏంటంటే అపర కోటి సందు కుబేర్లు కాదు, నిజాయితీగా ప్రజల యొక్క ఆలోచనలు తెలుసుకుని పనిచేసేవాళ్ళం మేము. నిజాయితీగా కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. మీ సుపుత్రుడు ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు, తెలుగు కమింగ్ సూన్. జనసేన పార్టీ. మీ పేరేం చెప్పు? వినయ్. నమస్తే. ఇప్పుడు ఏంటంటే నా పేరు కేతం రెడ్డి, వినోద్ రెడ్డి. ఈసారి వచ్చినప్పుడు ఎవరో వచ్చారు, అమ్మ చెప్పు ఎవరు వచ్చారు అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వినయ్ అనే పేరు నేను గుర్తుపెట్టాను, అది మన ఇద్దరు టీ. మీ పేరేంటి సార్? జగన్. ఎక్సలెంట్. ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. నువ్వు? ఎయిత్. ఇది కాంట్రాక్ట్ ఉంది, మినిమం అంత హైట్ ఉంది. సరే, ఓకే, ఒకసారి చూడండమ్మా. ఎక్కువ మేము మాకంటే మీకే వాస్తవాలు తెలుసు, అన్నీ తెలుసు, అందరినీ చూశారు. ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు, ప్రతి ఇంటికి మనం తిరుగుతున్నాం, అందరి యొక్క ఆలోచనలు అభిమతాన్ని తెలుసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందరికి వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రజల్లో కూడా ఒక మార్పు రావాలి, మార్పు వచ్చిన రోజు సమాజం నిజాయితీగా ముందరకు తీసుకోగలుగుతాం. జనసేన పట్టుకుని ఆశీర్వదించండి, కష్టపడతాం. హాయ్ వినయ్. ఇంటికి ఎక్కువ చెప్పలే, మాకంటే మీకే బాధ. ఇదేనా మన ఇల్లు, ఇంట్లో ఇచ్చేసి వెళ్తాం. గర్భ పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఒకసారి పట్టుకుంటుంది, గర్భం ఇంటికి తిరిగి ఇస్తా ఉంటుంది. అందరూ చూశారు, అన్ని పార్టీలు చూశారు. మీరు మీకు నేను చెప్పాను త్వరగా, మాకంటే వాళ్ళు మీకే బాగా తెలుసు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి. మాకు ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఏమి ఎలక్షన్ లేవు, ఎప్పుడు ఆ సందర్భం వచ్చినా కూడా నేను నిజాయితీగా కింద నేల నిలబడి కష్టపడి ఒకసారి ఆశీర్వదించండి. తమలాకండి, మీరు నిండు నూరేళ్ళు ప్రశాంతంగా ఉండాలా,
మీలాంటి అదేమన్నా మీలాంటి పెద్దలు ఎంత ఎనర్జీగా ఉంటే మా లాంటి పిల్లల జీవితంలో అంతా అన్ని మా తెలియని విషయాలు తెలుసుకోవాలంటే మీలాంటి పెద్దల దగ్గరే తెలుసుకోవాలి. ఇప్పుడున్నటువంటి యువతరం ఎలా ఉందంటే ఒక రకంగా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో కొంత ఉంది. అయినా కూడా నేనేం చెప్తానంటే అందరూ మన పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలి. ఈరోజు మా తల్లిదండ్రులు ఉన్నారు, మా అమ్మాతాతలు ఉన్నారు, నీట్గా లక్షణంగా పొద్దున్నే తల్లి తండ్రి గురువు దైవం అని ఎప్పుడో మనకు కృత యుగంలో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కలియుగంలో చెప్పారు. కానీ కొన్ని కొంతమంది అలా ఉంటుంది, కానీ మీలాంటి పెద్దలు ఆరోగ్యంగా లక్షణంగా ఉండాలి, మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. సత్యం గారి పార్టీ జనసేన పార్టీని చెప్తాను, ప్రతి ఇంటి తిరగతా ఉన్నాం, ఏమి ఎలక్షన్ లేవన్నా నేను ఓటు కోసం వచ్చాను అనుకోకండి. ఎలక్షన్ చాలా టైం ఉంది, నెల్లూరు మొత్తం జరగాలంటే ఒక నా సంవత్సరం పడుతుంది. ప్రతి ఇంటికి నేనే జరుగుతానన్నా, ప్రతి ఒక్కరి యొక్క సలహాలు తీసుకుంటానన్నా. అందరినీ చూశారు మీ పిల్లకాయలు జనసేన వాళ్ళు నిజాయితీ కష్టపడతారా అని మీకు మనసుకు అనిపించిన రోజు ఆశీర్వదించండి, గాదు చేసుకుంటుంది. మేమైతే నిజాయితీ పని చేసుకుంటూ వెళ్తున్నాం, పని చేస్తాం కూడా. ఇదే ఎలక్షన్ లేవమ్మా ఓటు ఏమని చెప్పి నేను జరగటం ప్రజల యొక్క ఆలోచనలు మీరు తెలుసుకోవాలి. చూశారు ఈ పిల్లకాయలు కష్టపడతారు, వీళ్ళు బాగా నిజాయితీ పనిచేస్తున్నారని నమ్మకం కలిగిన రోజు రాజు చేసుకుంటున్న ఆశీర్వాదం. మేమైతే కష్టపడతా ఉంటాం ప్రతిరోజు. ఇదే స్ట్రీట్ లైట్ కంప్లైంట్ వచ్చా, ఎక్సలెంట్ అనే లైట్ ఇట్లా ఇల్ల నైట్ ఇప్పుడు చీకటి ఉందా మీకు? ఓకే ఓకే గుడ్. ఈమె వాలంటీర్ లేరమ్మా ఇక్కడ మీకు చెప్పి చెప్పి నేర్చు వస్తుంది తప్ప చేయలేదు కదా. ఓకే జీవన్ ఒకసారి వాళ్ళు మార్చకపోతే రాజుకు చెప్తా, వాళ్ళు మార్చకపోతే నువ్వే ఒక లైట్ తెచ్చేసారు వినాయక కోసం. ఓకేనా, నువ్వే ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి దాని కనెక్షన్ ఇప్పించి ఒక లైట్ తెచ్చి పెట్టేసి వాళ్ళు మార్చేదిలే పాడులే ఈ ప్రభుత్వంలో. సరే వినాయ్ బంగారు. ఓకే పురుగు పుట్ట వచ్చే ఆస్కారాలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, వాలంటీర్లు నిద్రపోతా ఉంటారు ఇల్లు. ఇంటి తిరిగే కార్యక్రమం స్వీకారం చేస్తాను, ఏమి ఎలక్షన్స్ ఓటు కోసం కాదు పబ్లిక్ యొక్క ఆలోచన మేము తెలుసుకుంటూ మేము చెప్పాల్సిన కష్టపడతారు, నిజాయితీ ఉంటారు, మన యువకరం కోసం పెట్టినటువంటి పార్టీ చెప్తారు. మీకు ఆ నమ్మకం కలిగిన రోజు ఆశీర్వదించిన కార్యక్రమం బాగా ఇష్టమా? మునీంద్ర బాయ్ అవునమ్మా. ఓకే ఓకే మొదలు నాకు అదే అమ్మా, నాకు కూడా మంచి ఫ్రెండ్ మదన్. మదన్ మంచిగా వస్తా. పేరు కేకొని
ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని కోరుకుంటా ఉన్నాం. ఏం ఎలక్షన్ లేవమ్మా, నిజాయితీగా మేము పనిచేస్తాం, నేల మీద నిలబడి పనిచేస్తాం. సరి అందరినీ చూశారు, ఇద్దరు అందరూ గుంపు గుర్తుగా ఒక్క సైడ్ వెళ్ళారు. ఈసారి మనం ఇవ్వండి అమ్మా, అంకలేని గారిని ప్రాజెక్ట్ చేసుకుంటున్నాం. ప్రభుత్వం
కష్టాలు లేకుండా అందరూ బాగుంటారు, మంచి జరుపు. మా స్థాయిలో మేము కూడా ఇక్కడ నిజంగా బాగా కష్టపడతాం. ఆలోచించాలి, ఇంకా టైం ఉంది. మరి ఇల్లు బాగా కష్టపడతారు, ఎవరికైనా విజయంతి ఉంటారు అంటే గాజు గ్లాస్ పెట్టిన ఆశ. చెప్పలేదు ప్రతి జంక్షన్ పార్టీ, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం, ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాం, ప్రతి ఒక్కరితో పంచుకుంటా ఉన్నాం, ప్రతి ఒక్కరు ఆలోచనలు తెలుసుకుంటా ఉన్నాం. ఇంకా చాలా టైం ఉందండి ఎలక్షన్స్కి, కానీ ప్రజల్లో ఒక ఆలోచన కలగాలి. నిజాయితీగా పనిచేస్తుందండి, మధ్యలో పేరు చేస్తుందండి, గుర్తుకొస్తుంది. జనాలకి ప్రజల్లో ఒక ఆలోచన రావాలా, అందరికీ చూసారు, అందరినీ చూసారు, మేము విజయసేపు వస్తే స్టాండ్ వేసి కొంచెం రిలాక్స్ అవ్వమ్మా. మామూలుగా ఎక్కిస్తావా కొంచెం రిలాక్స్ అయ్యింది. దానికి ఏం కాలేదు, నేను ఫస్ట్ నీకు కాదు, కావాల్సిన నాలుగు గంటల వరకు వచ్చాను. కొంచెం ఇదే ఇబ్బంది లేదు చెప్పనవసరం లేదు.
అంటే మీకు ఎక్కువ బాధ్యత. వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అందరు బాగుంటారు. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు. సరే మొదలు అంటే నా టైం విజయకి కష్టపడుతుంది పనిచేస్తుంది. ఏంటి అలా చూస్తాను ఏంటి ఓకే థ్యాంక్ యూ. అందరూ చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్ర సుభిక్షంగా మన లోపలి కోసం టీచర్స్కి అందరికీ కూడా మంచి పరిపాలన చెప్పండి. నాకు కష్టపడతారు జనసేన వాళ్ళు, పిల్లలు కష్టపడతారంటే మీ మనసుకు అనిపిస్తే మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. లేకపోతే పెట్టేసాను కనపత్రం ప్రతి ఇంటి దగ్గర. ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్
పవన్ కళ్యాణ్ గారు ప్రతి గెలిచిన పక్కన ఢిల్లీ తిరుగుతా ఉన్నాం, ఎలక్షన్ చాలా టైం ఉందమ్మా, మీరు ఆలోచించండి, మీరు చెప్పిన పవన్ గారు వాస్తవాలు మీకే అన్ని తెలుసుకోవాలి. సమయ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదించమన్నా. అక్క చెప్పండి, మీరు చెప్పండి గతానికి. అందరూ ఏమంటారు అంటే 2009 ఓటేసి 90 ఓట్లతో ఓడిపోయాడు, ఒక రకంగా అందరూ ఓట్లేసినట్టు. 2014లో ఆయన ఎమ్మెల్యే అయ్యే, 2019లో కూడా ఆయన ఎమ్మెల్యే, ఆయన ఓట్లేసు. మేము అడిగేది ఏంటంటే చాలమ్మా ఇంకా 3 సార్లు ఓట్లు వేసారు, ఈసారి మాకు ఇచ్చి చూస్తే కదా ఏం చేస్తారు, అందరూ అదే అంటుంటే 3 సార్లు ఆయనకి వేస్తుంది. ఇంక మేము ఏం చేస్తామంటే మాకు అవకాశం ఇస్తే కదా ఏదైనా చేసి చూపించాలన్న తపన తాపత్రయం అంతే కదా. ఈ ప్రభుత్వం కలర్షిప్ దాకా మీరు ఎందుకు అక్కడ ఎక్కువ చాలా దూరం ఆలోచిస్తున్నారు, బేసిక్ ఎమ్యూనిటీసే లేకపోతే కనీసం మైపాడ్ రోడ్డు వేయలేని పరిస్థితిలో ఉన్నారు. అది ఎంతసేపు అక్క ప్రభుత్వం తలుచుకుంటే చిన్న విషయం, అది ప్రభుత్వం ఎంతో పన్నులు, ఈరోజు ఇంటి పన్నులు మీకు తెలిసిందే కదా, చెత్త పన్ను మీకు తెలిసిందే కదా, కరెంటు బిల్లు మీకు తెలిసిందే, గ్యాస్ స్టవ్ గ్యాస్ నేనే కదా ఉండేది, నేనే మళ్ళా వస్తా, మళ్ళా మీరు అందరు చూస్తారు. ఇప్పుడు మొదలు పెట్టాం ఈరోజు 5వ రోజు, ప్రతి ఇంటికి నేనే తిరగాలని, సంవత్సర రోజులు దాటేస్తుంది, నెల్లూరు మొత్తం తిరిగే లోపల ప్రతిరోజు తిరుగుతాము, ప్రతిరోజు కష్టపడుతున్నాం. ఎందుకంటే మనం నెల్లూరు అంతా ఒకటి అనుకుంటాం, కానీ ఈ 3వ డివిజన్లోనే అటుపక్క ప్రశాంతి నగర్లో ఉండే ప్రజల యొక్క మనస్తత్వం ఒకటి ఉంటుంది, ఆ పక్క వేణుగోపాల నగర్ మనస్తత్వం ఒకటి ఉంటుంది. ఏముంది, మాలు తాగుతానే ఉన్నాం, ఉన్నాయి వాటర్ అంటే తీసుకుంటాము. ఇప్పుడు మంది మధురానగర్లో అటుపక్క ఆలోచన సర్లోకం నుండి ఇటుపక్క అంటే ఒక్కొక్క వీధికి 2 గుండెలకి మనస్తత్వాలు వేరువేరుగా ఉన్నాయి. అంటే అలాంటి మొత్తం ప్రజల యొక్క మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం తెలియని చాలా ఉంటాయి అక్క. ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు మీరు తమాషగా స్కాలర్షిప్ రాలేదని ఒక పదం చెప్పారు, వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒక్కొక్కరితో మాట్లాడితే మన సమస్యలు తెలుస్తూ ఉంటాయి, అవన్నీ కూడా మేము రాసుకుంటా ఉన్నాం. ఎందుకు రాసుకుంటున్నాం అంటే ఇప్పటికిప్పుడు మేము ఏం చేయలేము అక్క, మీరు చెప్పినట్టుగా మీరు గెలిపించాలా, గెలిపించినప్పుడు ఖచ్చితంగా నిలబడతాం మనస్ఫూర్తిగా. అదే రాసుకోలేదు, ఎలక్షన్ల కోసం కాదు, తెలుసుకోవాలి చూడండి అసలు పార్టీ జనసేన పార్టీ ఇంటి తిరుగుతా ఉన్నా, ఇదేమి ఎలక్షన్ లేవన్నా, ప్రజల్లో ఒక ఆలోచన కలగాల, అందరికీ అవకాశాలు ఇచ్చారు ప్రజలు. ఈసారి పవన్ కళ్యాణ్ పార్టీకి జనసేన పార్టీకి నిజాయితీ కష్టపడతాం. జనసేన పార్టీ ప్రతి ఇంటి తిరుగుతా ఉన్నాం, ఒకసారి మాకు చూడండి, కష్టపడతాం, నిజాయితీ పనిచేస్తాం. ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ చేస్తాను, ప్రతి ఒక్కరి ఆశీర్వాదాన్ని కోరుకుంటాము, ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని. ఎందుకంటే ఎలక్షన్స్కి చాలా టైం ఉందమ్మా, కానీ ప్రతి ఇంటికి నేనే తిరగాలి, ఒక సంవత్సరం రోజులు దాటేస్తాను, నెల్లూరు మొత్తం తిరగలేదు. ఈరోజు 5వ రోజు అమ్మా, ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటాం అమ్మా. ఒకసారి ఒకసారి అందరూ సైడ్ వెళ్ళిపోయారు, ఈసారి ఒకసారి చూడండి, ఈసారి నిజాయితీగా పనిచేస్తాం. చెప్ప
ప్రజల్లో ఆలోచన మేము మొత్తం తిరగడానికి అన్నీ దాటేస్తున్నాము. మాట్లాడేస్తారు కలుస్తాం నెల్లూరుకి వచ్చినప్పుడు అందరికీ మన దేవన్ తెలియజేస్తారు. దేవన్ చెప్తారు మీ పేరేంటి? ప్రదీప్. మీ పేరేంటి? వరుణ్. సందేశ్. ఓకే. ఇప్పుడు ఎలక్షన్లు ఏవక్క కానీ మనం నెల్లూరు మొత్తం తిరగడానికి ఒక మీరు దాడుతుంది. నేనే ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నాను. ఈరోజు ఐదో రోజు సాంప్రదాయంగా ఈశాన్యం నుంచి మూడో డివిజన్ నుంచి మనం తిరుగుతాం. అందరూ ఆశీర్వాదం కావాలి. హలో జోయల్ గారు, ఎప్పుడు అటుండు ఫ్రేమ్ చూసుకో. ఎలక్షన్ టైం ఉంది, ప్రజల్లో ఒక ఆలోచన తీసుకురావాలా, ప్రజల దగ్గర నుంచి మేము కూడా కొన్ని నేర్చుకోవాలా, ప్రతి ఇంటికి గడప తొక్కాల, దానికోసం తిరగతా ఉన్నాం. ప్రతి ఇంటికి నేనే తిరగతా ఉన్నాను, స్ఫూర్తిగా ఆశీర్వదించుకున్నాను, పనిచేస్తున్నాను. నమస్తే తల్లి. మీరు కేతన విజయ పవన్ కళ్యాణ్ గారి పార్టీ, గిరిజన పార్టీ. ప్రతి ఇంటికి తిరగతా ఉన్నాం, ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదం కోరుకుంటా ఉన్నాం. ఎలక్షన్లు చాలా టైం ఉందమ్మా, కానీ ప్రతి ఇంటింటికి నేనే తిరగాలని చెప్పి తిరుగుతా ఉన్నాం. మొదలు పెడితే మనం పూర్తి కావడానికి ఒక సంవత్సరం పడుతుంది. అందరూ ఆశీర్వదించాలి. ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి, ప్రజల యొక్క సలహాలు తీసుకొని తీసుకోవాలి. అందుకోసం తిరుగుతా ఉన్నాం. ఎన్న పరిస్థితులు నాకంటే మీకే బాగా తెలుసు. ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉన్నది ఎత్తు కూడా చెప్పలేదు. ఈసారి ఒకసారి మమ్మల్ని చూడండి అమ్మ, బాగా కష్టపడుతూ నేల మీద నిలబడుతుంది. అన్నయ్య చెప్పండి. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ. మీ పేరు ఏంది? రాజమ్మ. వస్తున్నాయి పింఛన్ అన్నీ వస్తున్నాయి. బీకార్ ఇల్లు ఇచ్చారు. బీకార్ ఇంటికి ఒకరికే ఇస్తున్నారా? మీ పిల్లకాయలు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా? ఏం కాదు, ఏం కాదమ్మా. సార్ చూడండి, పవన్ కళ్యాణ్ని ఆశీర్వదించండి. కష్టపడతాం, నిజాయితీ పనిచేస్తాం. అందరినీ చూశారు, మమ్మల్ని చూడండి. ఇంటింటికి తిరుగుతా ఉన్నా, ఎలక్షన్ లేదు. ప్రతి ఒక్క పరిస్థితి మనం తెలుసుకోవాలి. అంటే నేను తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ ప్రాంతం ఏ జరుగుతుందో, ఎవరేం చేశారనేది మేమేం చెప్పలేదు, ప్రజలకే తెలుసు. కాబట్టి మేము ఎవరి గురించి వ్యతిరేకించాల్సిన పని లేదు. మేమేం చేస్తాం మాత్రం దాన్ని పెట్టినాం ప్రజలకి. అందరూ చూశారు, మిమ్మల్ని ఒకసారి చూడండి. నిజాయితీ కష్టపడుతున్నారు.
29 అనిల్ కేసరులు, 14 దేశరులు, 19 దేశరులు. సార్ మాకు చూడండి, నిజాయితీ కష్టపడుతుంది, మాటలు చెప్పాలని ప్రతి అంశంలో కూడా పోరాడేవాళ్ళు. ప్రతి ఇంటికి ఎదగాలంటే మనకు దాదాపు 100 ఇయర్ పడుతుంది. అందువల్ల మూడో డివిజన్ నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు 5వ రోజు అవకాశం వచ్చినప్పుడు నచ్చినప్పుడు ఎందుకంటే ప్రతి ఇంటింటికి నేను తిరుగుతా ఉన్నాను. మనం అన్ని పరిస్థితులు తెలుసుకోవాలి, మనకు అర్థం కావాలి. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ప్రజలు ఏ ఆలోచన మనం చక్కగా చెప్పుకుంటూ కష్టపడతాం. నిజాయితీ మనిషికి రైతులు బాగా కష్టపడుతున్నారు. మీ మనిషికి అనిపించిన రోజు ఆశ పేరు కేతల జీవన్ రెడ్డి. శాంతిలేని పార్టీ ఏ ఎలక్షన్ లేవక్క, ఎలక్షన్ టైం ఉంది, కానీ ఇంటింటికి తిరుగుతున్నాను అక్క. నేనే కష్టపడతాను. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు మనసుకి నచ్చినప్పుడు ఆశలు నచ్చినట్టు గాదిగా సామాన్ పేరు కేతల జీవన్ పార్టీ ఇంటింటి తిరుగుతుంది. మమ్మల్ని చూసారు అక్క, మమ్మల్ని కూడా చూడండి, ఆశీర్వదించండి. కష్టపడతాం, నిజాయితీ పని చేస్తాం. ప్రతి ఇంటికి తిరుగుతున్నాం, ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు తెలుసుకుంటా ఉన్నాం, వారి యొక్క అభిమతాన్ని తెలుసుకుంటా ఉన్నాం, వారి సలహాలను తీసుకుంటా ఉన్నాం. నేను చెప్పగలిగింది చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం, నిజాయితీగా కష్టపడతా ఉంటాం. నా పేరు చేతులు గుర్తుపెట్టి పురోహిత పరిషత్ ఆఫ్
పార్టీ జనసేన పార్టీ ఇంటింటికి మనకు ఏమి ఎలక్షన్స్ లేవన్నాయి. కానీ ప్రజల యొక్క ఆలోచనలు సలహాలు మేము తీసుకోవాలి. నెల్లూరు సిటీ నియోజకవర్గం మొత్తం తిరగాలంటే 1 ఇయర్ దాటుతుంది. ఈరోజు 5వ రోజు అన్నా ప్రతి ఇంటికి నేనే తిరుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరితో నేనే మాట్లాడాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటాను. అందరినీ చూసుకుంటారు. జయంతికి నేను కష్టపడుతాను, అవకాశం ఏంటి మనస్ఫూర్తిగా. ఆ టైం కూడా చాలా ఉంది, బాగా కష్టపడుతున్నారు, పర్వాలేదు అని చెప్పి మీ మనస్సాక్షి కనిపిస్తే ఖచ్చితంగా ఆశీర్వదించండి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ప్రయత్నం అందరూ ఏ ఎలక్షన్లు లేవున్నాయి. కానీ ప్రజల యొక్క ఆలోచనలు సలహాలు తీసుకుంటే నెల్లూరు సిటీ నియోజకవర్గం మొత్తం తిరగాలంటే 1 ఇయర్ దాటుతుంది. ఈరోజు 5వ రోజు ప్రతింటికి నేనే తిరుగుతా ఉన్నాను, కష్టపడుతా ఉన్నాను, అందరినీ చూశారు, నిజాయితీ పనిచేస్తా ఉన్నాను, ఆశీర్వదించాను. మీ పిల్లడు కష్టపడతారన్న నమ్మకం మీకు కలిగిన రోజు ఖచ్చితంగా ప్రతి అంశం మీద మేమే పోరాడుతా ఉన్నాం. ప్రజల కోసం నిజాయితీ నిలబడతాం, కష్టపడతాం. మీరు దేవుని అడగండి, మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఆశీర్వాదం. మీ పేరు ఎక్కడ? కోటమ్మ. నమస్తే. నా పేరు కేతర్జీ.